మోక్షానికి జ్ఞానమొక్కటే సరైన మార్గం. ఆత్మవిచారణ తప్పక ఆత్మసిద్ధి కలిగిస్తుందన్నారు భగవాన్ శ్రీ రమణులు చాలా నిశ్చయంగా. ఎందుకంటే అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకునే వారికి విచార మార్గం సూర్యోదయం వంటిది. సూర్యునికి అభిముఖంగా తిరిగిన వారందరిపై ఆ కాంతి పడునట్లు భగవాన్ సూచించిన మార్గాన నడిచే వారందరికీ సాధన సిద్ధిస్తుంది. విచార మార్గం అగ్నిజ్వాలై విషపూరితమై పెరిగే ఆలోచనల్ని కాల్చేస్తుంది. ఈ సాధన ముఖ్యోద్దేశం పైపై సంగతుల్ని విషయాల్ని తోసేయడం. అవన్నీ మనోకల్పితం కనుక జ్ఞానమే మనల్ని విముక్తి పరుస్తుంది. మోక్షానికి జ్ఞానమొక్కటే సూటైన మార్గం. జ్ఞానమంటే తనని తాను తెలుసుకుని తాదాత్మ్యం చెందటమే కానీ రాయివలె కావటం కాదు, శూన్యమగుటా కాదు. ఈ సాధనా మార్గం అనాదిగా ఉన్నదే, కానీ భగవాన్ దీన్ని మరింత వెలుగులోనికి తీసుకొచ్చారు. ఇది అద్వైత సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. దీనికి నియమ నిబంధనలు లేవు, కానీ వర్క్షాప్లో, వంటింట్లో, గుహలో, గుడిలో, అడవిలో ఎక్కడైనా ఎప్పుడైనా ఈ సాధన చేయవచ్చు. దీనికి దేశ కాలాలతో పని లేదు, దీనికి ఏ భేదము లేదు. ఇది కేవలం జ్ఞాన మార్గం. అసలు మనం ఏమై ఉన్నామో, ఆ చిద్వస్తువు మీద ఏకాగ్ర చిత్తంతో దృష్టి నిలపడం కానీ, దానికి బదులు మనం ఆ చిద్వస్తువును విషయాలతో, వస్తువులతో, సంగతులతో రోజురోజుకి అన్ని విధాలా దట్టంగా చెత్తకూర్చి కప్పేస్తాం. అది మన మామూలు జీవితం. ఆ విధంగా కాలంలో కప్పబడిన చెత్తగుట్టనంతా తవ్వి బయట పోస్తే ఆ చోట ఖాళీ ఏర్పడుతుంది. అదే చిదాకాశం, అదే మహాశూన్యం, అదే నిరామయం. ఆ మహాశూన్యాన్ని నింపుతో అసలు సత్యం ప్రకాశిస్తోంది. అంటే ఆ సత్యాన్ని ఎప్పుడో ఎక్కడో దర్శించడం కాక అప్పుడే అక్కడే అది నీలోనే దర్శించవచ్చు. కాబట్టి ముందు నిన్ను నువ్వు తెలుసుకో అంటారు భగవాన్. ఎందుకంటే తనని తాను తెలుసుకున్నప్పుడే శాంతి, ఆనందం, అదే వాస్తవం. ఈ సాధనా మార్గంలో కర్మ, భక్తి, యోగ మార్గాలు ఉన్నాయి. జ్ఞాని అయి విశ్వాత్మలో ఐక్యమవుతాడు. జ్ఞాని యోగి అయి విశ్వ తేజస్సును దర్శిస్తాడు. భక్తుడు నిష్కామ యోగి అయి ఆనందంలో తన్మయత్వం పొందుతాడు. కానీ అజ్ఞానం వల్ల మనుష్యులు జ్ఞాన మార్గం వదిలి భక్తి మార్గం, తాంత్రిక మార్గం, యోగ మార్గం తదితర మార్గాలు చేపడతారు. తన నుంచి మినహా బయట ప్రపంచం నుంచి సత్యాన్ని తెలుసుకోదలిస్తే అది నిజమైన జ్ఞానం కాదు, మనిషికి ఆ ఆనందాన్ని ఇవ్వదు. తనని తాను తెలుసుకోకపోతే భయాల్లో, బంధాల్లో చిక్కుకుపోతాడు. భయాలకు, కోరికలకు కారణం దేహం, తాను దేహం అనే భావన, దేహమే అంతా అయినట్లు నమ్మకం. అదే మొదటి తప్పు. ముందు మనం ఆ తప్పుడు ఆలోచన విధానం నుంచి తప్పుకోవాలి. లేకపోతే దేహం వెంబడిస్తుంది. దేహం మినహా ఆత్మకు మరో ఆస్కారం లేదు అంటారు కొందరు. కానీ ఆ దేహం జాగ్రత్త స్వప్నావస్థల్లో మాత్రమే ఉంది, కానీ నిద్రావస్థల్లో లేదు. నిద్రావస్థలో దేహం లేకపోయినా నేను ఉంటుంది, ఆ నేనే ఆత్మ. కాబట్టి ఆలోచనల్ని మన ఆలోచనలు, భావాలు, భయాలు, బంధాలు, అభిప్రాయాలు, తలపులు అన్నీ అంతా తప్పుడు తడిక. మన తప్పు మనం తెలుసుకుని దాన్ని బయటికి లాగడం మంచి పని. కానీ మన మతం, నమ్మకం, సాంప్రదాయం, మనం చేసే సాధన దాన్ని తీసి బయట పారేయనీయక వాటిని ఇంకా ఇంకా పొడిగిస్తాయి, మనసును పాడు చేస్తాయి. అందుచేత తనను తాను తెలుసుకోవాలంటే ముందు తనని తాను నిరాకరించుకోవాలి. జ్ఞాపకాలకు ఆటస్థలమైన గతాన్ని పూర్తిగా ఊడ్చేయాలి. అలాగే ఏ అరమరిక లేకుండా తనకి తాను భక్తి ప్రేమలతో అర్పించుకోవాలి. నిరంతర సాధన వల్ల అహంకారం అదృశ్యమై ఆత్మ మిగులుతుంది. ఆ ఆత్మను మరవడమే మరణం. దాని స్మరణే స్ఫురణే జీవనం. అసలు సత్యం నేనున్నాను అనేది అదే ఉండటం. ఆ ఉండటమే, ఆ అనుభవమే ఎరుక. ఆ ఎరుకే ఆనందం. జ్ఞానికి యోగికి తేడా ఏమిటి అని ఒకరు భగవాన్ని ప్రశ్నించారు. భగవాన్, జ్ఞానే యోగి, నిజమైన భక్తుడు అంటుంది గీత. యోగం కేవలం సాధన. ఆ సాధనలో జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం సిద్ధించాక యోగం అవసరం లేదు. అన్ని రకాల సాధనలను యోగం అనే పిలుస్తారు. భక్తి, జ్ఞాన, కర్మ, అష్టాంగ మొదలైనవి ఆయా యోగాల పేర్లు. యోగం అంటే కలయిక. వియోగం ఉన్నప్పుడే కలయిక సాధ్యం. మనిషి సహజంగా ఎప్పుడూ నేను వియోగిని అనే భ్రాంతిలో ఉంటాడు. ఆ భ్రాంతి తొలగిపోవాలి. దాన్ని తొలగించే విధానాన్ని యోగం అంటారు. ఉన్నది ఒక్కటే ఆత్మ అని తెలుసుకున్నవానికి సంయోగ వియోగాలతో పనిలేదు. ఏ యోగ విధానం మంచిది అని మరొకరు ప్రశ్నించారు. భగవాన్, అది వ్యక్తి అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. ఒకరికి ఒక పద్ధతి, ఒక తీరు, ఒక విధానం సులభంగా ఉంటే మరొకరికి మరొక పద్ధతి సులువుగా ఉంటుంది. అంతా అన్నీ ఒకటే సమానమే. జీవుడు జనన మరణ వలయం నుంచి విముక్తుడు కావడానికి చేసే కర్మాచరణే కర్మయోగం. అంతా దైవమే అయినా తాను పరబ్రహ్మ నుంచి విడిపడ్డాననే తపనతో, నిజమైన భక్తి విశ్వాసాలతో, ప్రేమతో తిరిగి ఆ దైవంలో కలవాలనే తాపత్రయంతో ఉండుటే భక్తియోగం.
అజ్ఞానంలో పడి కొట్టుకునే జీవుడు శాంతి కోసం, విమోచన కోసం చేసేదే జ్ఞానయోగం. జీవుని స్వభావం విచారణ ద్వారా తెలుసుకోవడమే మహాయోగం. అదే భగవాన్ మార్గం. అది నేనెవడను అని విచార మార్గం. జ్ఞాని ప్రార్థిస్తారా అని ఒకరు భగవాన్ అడిగారు. దానికి భగవాన్, జ్ఞానికి ప్రార్థనేమిటి? దేనికోసం ఎవరిని ప్రార్థించడం? ఎందుకు ప్రార్థించడం? ప్రార్థించడానికి తన నుంచి ఏది మాత్రం విడిగా ఉంది? తనకు భిన్నంగా ఉన్నదాన్ని దేన్నో ఉద్ధరించడానికా ఆ ప్రార్థన? నేను అనే వ్యక్తిత్వం ఉన్నప్పుడే ప్రార్థన. ఆ భేదభావమే అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్లనే నేను నిస్సహాయుణ్ణి, అజ్ఞానిని అనే భావం కలుగుతుంది. దేవుడికి తన ధర్మం, తన బాధ్యత తెలుసు. మధ్య మన మధ్యవర్తిత్వం దేనికి? నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు. జ్ఞానికి కోరికలు, సంకల్పాలు ఉండవు. ఉన్నావి శుద్ధ సాత్వికాలు. అవి ఆయన్ని ఏమాత్రం అంటవు. మనం బాధలు పడుతున్నట్లు జ్ఞాని బాధలు పడడు. ఎందుకంటే ఆయన మనసు ఆత్మానందంలో లీనమై ఉంటుంది. అంటే దేహబాధ ఆయనకు కలలో బాధ మాదిరిగా ఉంటుంది. అంటే బాధ దేహంలో లేదు, అది మనసులో ఉంది. వారి దృష్టిలో బాధ కూడా ఆత్మలో ఒక భాగం మాత్రమే. కొందరు జ్ఞానులు బాధపడుతున్నట్లు కనిపించవచ్చు, కొందరు సమాధి స్థితిలో ఉండవచ్చు, కొందరు మరణించడానికి ముందు అదృశ్యం కావచ్చు. అంత మాత్రం చేత వారి జ్ఞానంలో భిన్నత్వం ఉందనుకోకూడదు. జ్ఞాని సిద్ధుల కోసం చూడడు, కానీ సిద్ధులు నీడలాగా వారి వెంటనంటి ఉంటాయి. జ్ఞాని దేహదారుడై ఇతరులకు సిద్ధులు, మహిషులు చూపించుకోవచ్చు. కానీ ఆత్మలో ఐక్యమైతే ఇక సిద్ధులేమిటి? సిద్ధులు ప్రారంభ కర్మానుసారం ప్రాప్తిస్తాయి. కరెంటు ఆపేసిన తర్వాత కూడా నెమ్మదిగా తిరిగే ఫ్యాన్ కదలికతో పోల్చారు. జ్ఞాని ప్రారంభ కర్మను భగవాన్. ఫ్యాన్ గత తీవ్ర చలనం వల్ల ఆపేసిన తర్వాత కూడా కొంతసేపు నెమ్మదిగా తిరిగి ఆగుతుంది. కానీ దానికి కొత్త కదలికలు పుట్టవు. పాత కదలికలు క్రమంగా తగ్గడం తప్ప. ప్రారంభవశాత్తు తన శరీరంతో ఏ ఏ పనులు చేయవలసి ఉంటే ఆ పనులన్నీ చేసి గాని జ్ఞాని దేహం చాలించరు. దేహం ఉన్నంత వరకు జ్ఞానికి ప్రారంధం తప్పదు. ప్రారంధం అనుభవించవలసిందే. దానికి భగవాన్ జీవితమే సాక్షి. ఆయన దేహం ఎటువంటి యాతనలు పడ్డా ఆయనేమీ చలించలేదు, గొడవ పడలేదు. కట్టెల దుకాణానికి వెళ్ళి కట్టెలు కొని వాటిని నెత్తిన పెట్టుకుని త్వరగా ఇంటికి వెళ్ళి ఆ కట్టెల్ని విసిరి పారేయగలిగినంత త్వరగా విసిరి పారేయాలని చూసినట్లు జ్ఞాని తన దేహాన్ని వీలైనంత త్వరగా విసిరి పారేయాలని చూస్తాడు. కానీ జ్ఞానికి దేహస్ఫురణ ఉండదు. సర్వభూత సమభావన కలవాడే జ్ఞాని. కానీ జ్ఞానిని సేవించుకుంటూ వారి చుట్టూ ఉండే వ్యక్తులు ఏదో ప్రత్యేకమైన అనుగ్రహం పొందిన వారని కొందరు భావిస్తారు. జ్ఞాని అట్లాంటి ప్రత్యేకత చూపిస్తే ఆయన జ్ఞానెట్లా అవుతాడు? కొలనులో పద్మం వికసిస్తుంది. దాని అడుగున నత్తలు, కప్పలు పడి ఉంటాయి. ఎక్కటినుంచో తుమ్మెద వచ్చి దాని మకరందాన్ని తాగిపోతుంది అన్నారు భగవాన్. జ్ఞాని సన్నిధే ముక్తి. అది అన్నింటికన్నా గొప్ప సంగతి. అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోవడం, తాను ఏదీ కాకుండా నేనుగా ఉండటమే జ్ఞానం.